వైఎస్ఆర్ గారిని అభిమానించే ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తకి, వైఎస్ఆర్ గారిని అభిమానించే ప్రతి గుండెకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెలికి, మీ రాజన్న బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. జోహార్ వైఎస్ఆర్, జై తెలంగాణ. ఇప్పుడు మెదక్ జిల్లా పరిస్థితులు ఏమిటో మీరు నాకు చెప్పాలి. సీఎం జిల్లా అనిపించుకునే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇంకా 20కి పైగా మండలాలు కరువు మండలాలనే విన్నాం. అక్కడ రైతుల పరిస్థితి ఏమిటి? మెదక్ జిల్లా ప్రజల నీళ్ల కష్టాలు తీరేవా? మల్లన్న ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన గ్రామస్తులు ఇంకా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారని విన్నాం. ఒకే జిల్లా, ఒకే కలెక్టర్, ఒకే ఆర్డీఓ పరిధిలో ఉన్న గ్రామాలు పరిహారం కూడా ఒకేలాగా ఉండాలి కదా. మన అనుకున్న వారికి ఒకలాగా, కాదు అనుకున్న వారికి ఇంకొకలాగా ప్రభుత్వం పరిహారం చెల్లించడం అన్యాయం కాదా? దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం మన పటాన్చెరు. అలాంటప్పుడు భావితరాల కోసమైనా అక్కడ కాలుష్యాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? నిన్న ఉద్యోగం రాలేదని తెలంగాణ ఉద్యమకారుడు ఆత్మహత్య చేసుకున్నాడని విన్నాం. ఎంత బాధాకరం. అంతకుముందు మొన్న ఒక దళితుడు ఆయనకు 1960-70లో ఇచ్చిన భూమిని ఈ ప్రభుత్వం లాగేసుకుందని ఒక దళితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత దారుణం. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లా ఏ స్థాయిలో ఉండాలి? అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉంది మీరే చెప్పాలి. నా సంకల్పం ఒక్కటే, రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ తీసుకురావాలి. ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడ్డమే కాకుండా అంతకంటే ఎక్కువ ప్రజలకు చేసే పాలన మళ్ళీ రావాలి. ప్రజల సంక్షేమం కోసం మాత్రమే ఆలోచన చేసే పాలన, ప్రజల సంక్షేమం కోసం మాత్రమే పనిచేసే పాలన మళ్ళీ రావాలి. మీరు నాకు తోడుంటే, మనం చెయ్యి చెయ్యి కలిపితే ఇది సాధ్యమని నా గట్టి నమ్మకం. రాజన్న బిడ్డకు మీ సహకారం అవసరం. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, వెరీ ఇంట్రెస్టింగ్. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.